తిరుమల పూర్వ వైభవం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వాయుదేవుడు వైకుంఠానికి వస్తే ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో పాటు శయనించి ఉన్నాడని చెప్తాడు అడ్డగించిన ఆదిశేషువుకు వాయుదేవుడికి యుద్ధం జరుగుతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడకు వస్తే ఇద్దరు వాళ్ళ వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటారు మహావిష్ణువు వారికి పరీక్షగా మేర్ పర్వతం ఉత్తర భాగంలో ఉన్న ఆనంద పర్వతాన్ని ఆదిశేషుని గట్టిగా చుట్టి పట్టుకోమని చెప్పి వాయుదేవుడిని ఆ పర్వతాన్ని తన బలంతో అక్కడి నుంచి కదిలించమని పరీక్ష పెడతాడు ఆ పరీక్షకు సమత్ర బ్రహ్మాండంలో అల్లకల్లోలం నెలకొనగా చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రాది దేవతల కోరిక మేరకు ఆదిశేషువు ఆనంద పర్వతం మీద తన పట్టు సడలించి పరీక్ష నుంచి విరమిస్తాడు దాని ఫలితంగా స్వ ఆనంద పర్వతం వాయువు ప్రభావం వల్ల అక్కడి నుంచి వెళ్ళి స్వర్ణముఖి నది ఒడ్డున పడుతుంది ఇది తెలుసుకుని ఆదిశేషువు బాధపడతాడు ఆ విషయాన్ని గ్రహించిన బ్రహ్మ ఆదిశేషువుని వెంకటాద్రితో విలీనం చేస్తాను అక్కడ మహావిష్ణువు వెలుస్తాడు అని చెప్తాడు ఆదిశేషువు వెంకటాద్రి పర్వతంలో విలీనం అయి ఆదిశేషువు భాగంలో శేషాద్రి శ్రీ మహావిష్ణువు వెలిశాడు శేషువు మధ్య భాగం అహోబిలంలో శ్రీ నారసింహమూర్తిగా తోకభాగమైన క్షేత్రంలో మల్లికార్జున స్వామిగా వెలిశారు పురాణాల ప్రకారం తిరుమల ఆదివరాహ క్షేత్రంగా భావించబడుతుంది హిరణ్యాక్షుని చంపిన తరువాత వరాహుడు ఈ కొండపై నివసించాడు కలియుగం కాలంలో త్రిమూర్తులలో ఎవరు గొప్ప దేవుడో తెలుసుకునేందుకు ఋషులకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు వారు భృగు మహర్షిని త్రిమూర్తుల దగ్గరకు పంపుతారు అహం ప్రాతినిధ్యంగా పాదంలో అదనపు కన్ను ఉన్న భృగువు బ్రహ్మ శివుడిని సందర్శించగా వారు ఋషిని గుర్తించలేదు చివరికి అతను విష్ణువును సందర్శించినప్పుడు విష్ణువు భృగుని గమనించనట్టుగా వ్యవహరించాడు కోపంతో భృగువు విష్ణువు ఛాతీపై తన్నాడు దానికి విష్ణువు క్షమాపణ చెప్పి ఋషి పాదాలను వత్తేటప్పుడు పాదంలో ఉన్న అదనపు కన్నుని చిదిమేశాడు విష్ణువు ఛాతీలో నివసించే లక్ష్మి భృగు చేసిన పనిని అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూమిపై కొల్హాపూర్ వెళ్తుంది కొల్హాపూర్లో ఉన్న సమయంలో లక్ష్మి కొల్హాసుర అనే రాక్షసుడిని ఓడిస్తుంది ఈమెను ప్రేమపూర్వకంగా అంబాబాయి అని అంటారు ఆమె ఇక్కడి మహాలక్ష్మి ఆలయం కొల్హాపూర్లో దేవతగా పూజలు అందుకుంటుంది విష్ణు వైకుంఠాన్ని విడిచిపెట్టి శ్రీనివాసుడుగా మానవ రూపాన్ని పొంది లక్ష్మిని వెతుక్కుంటూ తిరుమలకొండ చేరుకొని ధ్యానం చేయడం ప్రారంభించాడు శ్రీనివాసుని పరిస్థితి లక్ష్మికి తెలిసి శివుని బ్రహ్మదేవుని ప్రార్థిస్తుంది అప్పుడు శివుడు బ్రహ్మ ఆవు దూడగా మారుతారు వాటిని తిరుమల కొండల ప్రాంతాన్ని పాలించే చోళరాజుకు అప్పగిస్తుంది ఆవు మేత కోసం వెళ్ళినప్పుడు ప్రతిరోజు శ్రీనివాసునికి పాలు ఇస్తుంది ఒకరోజు ఆవుల కాపరి దీనిని చూసి కర్రతో కొట్టడానికి ప్రయత్నించగా శ్రీనివాసునికి గాయం అవుతుంది శ్రీనివాసుడు ఆగ్రహించి సేవకుల అపరాధం రాజులు భరించాలి కాబట్టి చోళరాజుని రాక్షసుడిగా మారమని శపిస్తాడు రాజు శాప విమోచనం కోసం ప్రార్థించగా రాజు ఆకాశరాజుగా జన్మించి తన కుమార్తె పద్మావతిని శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువుకి విష్ణువుకి వివాహం చేయమని చెప్తాడు శ్రీనివాసుడు అక్కడ నుండి వకులాదేవి ఆశ్రమానికి వెళ్ళాడు ఆ ప్రయాణంలో నీల అనే గంధర్వ యువరాణి శ్రీనివాసుని చూసి ఆవుల కాపరి వల్ల తలపై గాయమై జుట్టుపోయి ఏర్పడిన మత్సను గమనించింది భక్తిపూర్వకంగా ఆమె తన జుట్టును కత్తిరించి మత్స ఉన్న ప్రదేశంలో శ్రీనివాస తలపై అద్భుతంగా జత చేసింది శ్రీనివాసుడు ఆమె భక్తితో చెలించి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమెను దేవతగా మార్చి తన భక్తులు జుట్టు కత్తిరించుకొని దానం చేస్తారని దానిని స్వీకరించమని ఆమెను ఆశీర్వదించాడు గత జన్మలో కృష్ణుడి పెంపుడు తల్లి అయిన వకులాదేవి శ్రీనివాసుడు తన బిడ్డగా కావాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూసింది గత జన్మలో కృష్ణుడి వివాహం చూడలేకపోయినందున ఈ జన్మలో చూడాలని వేడుకొనగా కృష్ణుడు వకులాదేవిగా జన్మించినప్పుడు శ్రీనివాసుడిగా తన వద్దకు వస్తానని ఆ తర్వాత ఆమె పెళ్లిని చూడగలదని చెప్పాడు ఆమె ఆశ్రమంలోకి ప్రవేశించిన తరువాత అతను అమ్మ అని పిలువగా వకులాదేవి దత్తత తీసుకున్నది మరొక వైపు శ్రీనివాసుడి చేత శపించబడిన తరువాత చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకొని సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో ఆడపిల్ల దొరుకుతుంది ఆమెను పద్మావతిగా పెంచుతాడు ఈమె ప్రతిరూపమే పద్మావతి చదువుకొని చాలా అందమైన యువరాణిగా ఎదిగింది ఒకరోజు శ్రీనివాసుడు వేటలో ఉన్నప్పుడు అతను పద్మాదేవి పద్మావతి దేవిని గమనించి ప్రేమించాడు ఆ సమయంలో పద్మావతి తన స్నేహితురాండ్రతో ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఏనుగు తలెత్తి యువరాణిని వెంబడించగా పద్మావతి శ్రీనివాసుని వైపు పరిగెత్తుకుంటూ రక్షణ కోసం అతని చేతుల్లో పడుతుంది ఆ ఏనుగు గణేషుడే పద్మావతి ఆమె స్నేహితురాన్లు శ్రీనివాసుడు పరస్పర వివరాలు తెలుసుకున్నారు శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకుంటానని తెలపగా ఆమె స్నేహితురాండ్రు శ్రీనివాసుని వెళ్ళగొడతారు శ్రీనివాసుడు వకులాదేవి వద్దకు వెళ్ళి తన పరిస్థితి చెప్పగా దానికి ఆమె వ్యక్తిగతంగా ఆకాశరాజు వద్దకు వెళ్ళి మాట్లాడతానని చెబుతుంది రాజు తిరస్కరిస్తాడని భయపడి శ్రీనివాసుడు సోది చెప్పే మహిళ రూపంలో రాజభవనానికి వెళ్ళి రాణికి పద్మావతి భవిష్యత్తు గురించి చెబుతూ పద్మావతి శ్రీనివాస రూపంలో ఉన్న విష్ణువుని వివాహం ఆడుతుందని వకులాదేవి అనే మహిళ త్వరలో ఈ వివాహం గురించి అడగటానికి వస్తుందని చెబుతుంది వక్లాదేవి తన కొడుకు శ్రీనివాసుని పద్మావతితో వివాహం చేయమని కోరినప్పుడు రాజు రాణి అంగీకరిస్తారు రాజకుమార్తె అయిన పద్మావతికి పెళ్లికి సిద్ధమవటానికి ధనరాశులు ఉన్నాయి శ్రీనివాసుడు తన తల్లి పేదవారైనందున శివుడు బ్రహ్మ ఇంద్రుడు సంపద దేవుడైన కుబేరుడిని ప్రార్థించాలని సూచించారు కుబేరుడు శ్రీనివాసుని ప్రార్థనలకు సమాధానమిస్తూ డబ్బు నగలు మొదలైన వాటిని అప్పుగా ఇచ్చాడు శ్రీనివాసుడు తన భక్తులు ఇచ్చే డబ్బుతో అప్పు తీరుస్తానని చెప్తాడు ఆకాశరాజు భవనంలో ఆకాశరాజు రాజభవనంలో వైభవంగా వివాహం చేసుకుని తిరుమల కొండకు తిరిగి వస్తాడు శ్రీనివాసుడు పద్మావతి తిరుమలలో చాలా సంవత్సరాలు నివసించి తిరిగి వైకుంఠానికి తిరిగి వెళతారు వెంకటేశ్వరమూర్తిలో పద్మావతి దేవి లక్ష్మిగా ఛాతీకి ఒకవైపు ఉంటుంది అలాగే మరొక వైపు లక్ష్మి మరొక అవతారమైన భూదేవి ఉంటుంది శ్రీనివాస పద్మావతుల వివాహం అయిన కొన్ని నెలల తరువాత లక్ష్మీదేవి వివాహం గురించి తెలుసుకొని శ్రీనివాసుడిని ప్రశ్నించడానికి తిరుమలకొండకు వెళ్తుంది లక్ష్మీ పద్మావతి ఎదురైనప్పుడు శ్రీనివాసుడు శిలగా మారిపోతాడు బ్రహ్మ శివుడు ప్రత్యక్షమే అందరగోళంలో ఉన్న వారికి కలియుగం శాశ్వత కష్టాల నుండి మానవజాతి విముక్తి కోసం ఏడు కొండలపై ఉండాలనే ప్రభువు కోరిక వలన అలా జరిగినట్లు చెప్తారు లక్ష్మి పద్మావతి కూడా తమ భర్తతో ఎప్పుడూ ఉండాలని కోరుకొని రాతి దేవతలుగా మారిపోతారు లక్ష్మి అతని ఛాతీపై ఎడమ వైపున ఉంటుంది పద్మావతి అతని ఛాతీ కుడివైపున ఉంటుంది తిరుమల ఆలయంలోని లోపలి ప్రాకారం అంటే విమాన ప్రాకారం ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు యొక్క సోదరుడు